సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు మీరు వింటున్నది శ్రీ షిరిడీ సాయినాథుని దివ్య చరిత్ర 5వ రోజు పారాయణం. సబ్కా మాలిక్ ఏక్ అంటూ యావత్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చినవాడు సాయి భగవానుడు. షిరిడీ ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం అన్న బాబా సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు వేలాది మంది భక్తులు సాయి సన్నిధానానికి వస్తుంటారు. ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉండి షిరిడీకి వెళ్లలేని వారు ఈ షిరిడీ సాయినాథుని పారాయణాన్ని భక్తితో విన్నట్లయితే ప్రతిరోజు ఉన్న చికాకులు తొలగి మనశ్శాంతి ప్రశాంతత లభిస్తుంది. మీ వ్యాపారంలో లాభాలు కలిగి మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలకు ఉన్నతమైన చదువులతో పాటు మంచి ఉద్యోగం లభిస్తుంది. మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర 5వ రోజు పారాయణ, సోమవారం, 31వ అధ్యాయం. మహాత్ముడంటే మనుషులతో పాటు సమస్త జీవుల్ని సమానంగా చూసేవాడు. రాగద్వేషాలకి అతీతుడు. మంచివారిని చెడ్డవారిని ఒకేలా చూసే మహోన్నత గుణం కలవాడు. అరిషడ్వర్గాలను జయించినవాడు, స్థితప్రజ్ఞుడు, కులమతాలకు అతీతుడు. అలాంటి ఎన్నో సుగుణాలు మూర్తీభవించిన మహాత్ముడే షిరిడీ సాయిబాబా. తన దగ్గరికొచ్చేవారి కష్టాలను తీర్చి తనని నమ్మే భక్తుల బాధల్ని మటుమాయంచేసి ఎన్నో జీవులకి ఎందరో మానవులకి మోక్షాన్ని ప్రసాదించిన దైవాంశ సంభూతుడు సాయిబాబా. బాబాని భక్తితో కొలిస్తే సంపదలన్నీ మనవెంటే వస్తాయి. బాబాని మనసులో స్మరిస్తే కష్టాలన్నీ దూరంగా పారిపోతాయి. మరణం సమీపించినప్పుడు భగవన్నామాలను వినటం కానీ ఉచ్చరించడం కానీ భగవంతుణ్ణి స్మరించుకోవడం కానీ చేస్తే ఆ వ్యక్తులకి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని సాక్షాత్తు గీతాకారుడైన శ్రీకృష్ణుడే చెప్పాడు. అందుకే ఇప్పటికీ చాలామంది అలాగే చేస్తుంటారు. బాబా కూడా సాక్షాత్తు భగవంతుడే కాబట్టి ఆయన దగ్గరికి వచ్చే భక్తుల్ని చేరదీసి వారి అంత్యదశలో వారికి మోక్షాన్ని ప్రసాదించేవారు. అలా తన దగ్గరకొచ్చిన కొందరు భక్తులకి, ఒక ముసలి పులికి మరియు మరికొందరు వ్యక్తులకి బాబా ప్రశాంత మరణాన్ని అందించి వారికి మోక్షాన్ని ప్రసాదించిన వృత్తాంతం గురించి తెలుసుకుందాం. విజయానంద్ అనే సన్యాసికి సద్గతి కలిగించిన బాబా. నేడు చెన్నైగా పిలువబడుతున్న మద్రాసు పట్టణానికి చెందిన విజయానంద్ అనే సన్యాసి మానస సరోవర యాత్రకి బయలుదేరాడు. అలా వెళుతుండగా మార్గమధ్యంలో బాబా గురించి విని బాబాని దర్శించుకోవడానికి షిరిడీ వెళ్ళాడు. అతను సోమదేవస్వామి అనే మరొక సన్యాసిని కలిసి ఆ మానస సరోవర యాత్ర గురించి అడగ్గా అతను ఆ యాత్ర చాలా కష్టమని, ప్రతి 500 క్రోసులకి భాష మారుతుందని, 500 మైళ్లకి పైగానే దూరం ఉంటుందని ఇలా ఏవేవో చెప్పి అతన్ని భయపెట్టాడు. దాంతో విజయానంద్ భయపడి ఆ యాత్రని మానుకుని బాబా దగ్గరికొచ్చాడు. అతణ్ణి బాబా మసీదులోనికి రానివ్వకుండా అతనిపై కోప్పడతాడు. కానీ బాబాని భక్తులందరూ దేవుడిగా భావించి భక్తితో కొలుస్తూ ఉండడం, పూజించడం, బాబా శరీరానికి చందనం పూయడం వంటివన్నీ చూసి బాబా కోపించినప్పటికీ బాబా మీద ప్రేమని పెంచుకుని అతను అక్కడే ఉండిపోతాడు. 2 రోజులు ఉన్న తరువాత అతని తల్లికి జబ్బుగా ఉందనే విషయం తెలుసుకుని ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. అయితే బాబా ఆజ్ఞలేనిదే షిరిడీ విడిచి వెళ్లకూడదనే నియమాన్ని అనుసరించి ఇంటికి వెళ్లడానికి బాబాని అనుమతి కోరాడు. కాని బాబా అతను వెళ్లడానికి నిరాకరిస్తూ, తల్లిని అంతగా ప్రేమించేవాడివి, సన్యాసం ఎందుకు పుచ్చుకున్నావు? కాషాయ వస్త్రాలు ధరించిన వాడికి దేనిమీద అభిమానం ఉండకూడదు. కాబట్టి నీ బసకి వెళ్ళి హాయిగా కూర్చో అని చెప్పి అతన్ని బసకి పంపించేస్తారు బాబా. అతని మరణం ఆసన్నమయ్యింది కాబట్టే బాబా అతన్ని ఎక్కడికి వెళ్లనివ్వకుండా అక్కడే ఉంచి రామ విజయం అనే గ్రంథాన్ని అతని చేత చదివింపచేయించాడు. అతను అలా 2 పారాయణలు చేయగానే అలసిపోయాడు. 3వ రోజు బడేబాబా తొడపై తలపెట్టి ప్రాణాలను వదిలేశాడు. అలా సన్యాసం స్వీకరించిన అతణ్ణి సంసార బంధంలో చిక్కనివ్వకుండా ఆపి అతని చేత దేవుడి గ్రంథాన్ని పఠించేలా చేసి బాబా అతనికి సద్గతిని కలిగించారు. బాబా సముఖంలో ప్రాణాలు విడిచిన
బాలారాం మాన్కర్. బాలారాం మాన్కర్ అనే పేరుగల గృహస్థుడు ఒకడు ఉండేవాడు. అతను బాబాకి భక్తుడు. అతను సంసార జీవితంపై విరక్తి చెంది సంసార బాధ్యతల్ని భార్యకి కొడుక్కి అప్పగించి బాబా దగ్గరికి వచ్చి బాబాతోనే నివసిస్తూ ఉండేవాడు. బాబా అతనికి 12 రూపాయల నగదు ఇచ్చి అతన్ని మచ్చేంద్రగఢ్లో ఉండమన్నారు. అతనికి ఇష్టం లేకపోయినా బాబా మాటకి ఎదురు చెప్పలేక సరేనన్నాడు. ఆ వాతావరణం అతనికి బాగా పనిచేసింది. అతను బాబాని ధ్యానం చేస్తూ బాబా ఆశీస్సులతో బాగానే ఉన్నాడు. బాబా ఆ రోజుల్లో కొందరు భక్తులకి స్వప్నంలో కనిపిస్తూ ఉండేవారు. కాని అతనికి బాబా సశరీరుడుగానే అంటే నిజరూపంలోనే దర్శనమిచ్చి అతన్ని ఆశ్చర్యపరిచారు. మాన్కర్ మచ్చేంద్రగఢ్ విడిచి బాంద్రాకు వెళ్లాడు. పూనా నుండి దాదర్కి రైల్లో వెళ్లాలనుకుని టికెట్ కోసం స్టేషన్కి వెళ్లగా అది జనంతో కిక్కిరిసిపోయి ఉండడంతో అతనికి టికెట్ దొరకదు. సరిగ్గా అదే సమయంలో లంగోటీ కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక వ్యక్తి వచ్చి, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. దాదరుకని మాన్కర్ జవాబు చెప్పగా, ఈ టికెట్ తీసుకోండి అని అతని చేతిలో టికెట్ పెట్టి మాన్కర్ జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చేలోగానే అతను మాయమైపోయాడు. బాబానే తన కోసం ఇలా ఏర్పాటు చేసి ఉంటారని మనసులో అనుకుని మాన్కర్ సంతోషిస్తూ షిరిడీలోని బాబా దగ్గరికి వెళ్లి అక్కడే కొన్నాళ్లు ఉండి ఒకరోజు బాబా ఆశీర్వాదంతో ఆయన సమ్ముఖంలోనే ప్రాణాలు విడిచాడు. దైవాంశ సంభూతుడైన బాబా సమక్షంలో ప్రాణాలను విడిచిన మాన్కర్ ఎంతటి అదృష్టవంతుడో కదా. అలాగే 1909లో తాత్యాసాహెబ్ నూల్కర్ అనే పండరీపురం సబ్జడ్జికి మేఘశ్యాముడికి మేలు చేసి వేరువేరుగా తన సమక్షంలో మరణించిన వాళ్ళిద్దరికీ కూడా సద్గతి కలిగించిన దేవదేవుడు షిరిడీ సాయిబాబా. ఆయన తన సమక్షంలో ఒక క్రూర జంతువైన పులికి కూడా సద్గతి కలిగించారు. ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాబా సమాధి చెందడానికి 5 రోజుల ముందు షిరిడీలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక పులిని ఊరూరా తిప్పుతూ దానిపై డబ్బులు సంపాదించుకుని పొట్టపోసుకునే కొందరు వ్యక్తులు ఒకరోజు ఒక బండిలో గొలుసులతో కట్టబడిన ఒక పులిని బాబా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుతూ ఉంది. ఆ జబ్బు తగ్గడానికి ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో దాని యజమానులు ఆ పులిని బాబా దగ్గరికి తీసుకొచ్చారు. దానిని గొలుసులతో పట్టుకుని ద్వారం దగ్గర నిలబెట్టి దాని యజమానులు బాబా దగ్గరికొచ్చి దాని జబ్బు గురించి చెప్పి నయం చేసే బాధ్యత బాబా మీదే అని వేడుకున్నారు. జబ్బుతో ఉన్న ఆ పులిని తన దగ్గరికి తీసుకురమ్మని బాబా చెప్పగా వారు అలాగే తీసుకొచ్చి బాబా ముందు నిలబెట్టారు. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూసింది. బాబా దాని కళ్ళల్లోకి సూటిగా చూడగా అది కూడా బాబా వైపు చూస్తూ తన తోకని 3 సార్లు నేలపై కొట్టి నేలమీదికి ఒరిగిపోయి ప్రాణాలు వదిలేసింది. అలా బాబా ఆ పులికి సద్గతి కలిగించారు. అక్కడున్న భక్తులందరూ ఆ దృశ్యాన్ని చూసి, క్రూరమృగమైన ఆ పులి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో బాబా సమక్షంలో తన ప్రాణాలను విడిచింది అని అనుకోసాగారు. యోగుల దగ్గర వారి సమక్షంలో ప్రాణాలను విడిచేవారికి తప్పకుండా సద్గతి ప్రాప్తిస్తుంది అని అనేక గ్రంథాలలో చెప్పిన మాటల్ని అక్షరాల నిజం చేసి చూపించిన యోగి పుంగవుడు, దైవస్వరూపుడు సాయిబాబా. బాబాని భక్తితో పూజిస్తే ఆయన అందరినీ రక్షిస్తారు. మరణించిన తరువాత నరకానికి వెళ్లకుండా మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఆయన భక్తులమైన మనకి కూడా ఏ లోటు రాకుండా ఎల్లవేళలా కాపాడమని బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 32వ అధ్యాయం. మన జీవితాన్ని మనం మంచి దారిలో నడిపించుకోవాలనుకుంటే, ఆధ్యాత్మికంగా బలపడుతూ దైవాన్ని దర్శించుకోవాలంటే మనకి తప్పనిసరిగా గురువు కావాలి. ఆ గురువు సద్గురువు అయి ఉండాలి. ఎందుకంటే గురువు మార్గదర్శకుడై మనల్ని నడిపిస్తాడు. మనమంతా సద్గురువుగా భావించే సాయిబాబాకి కూడా ఒక గురువున్నారు. ఆయన గురించి సాక్షాత్తు సాయిబాబా ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. బాబాకి 3 స్నేహితులు ఉండేవారు. వారు 4 దేవుడు గురించి, గురువు గురించి వారిలో వారు తర్కించుకుని భగవంతుణ్ణి వెతికి పట్టుకుందామని చెప్పి అడవులకు వెళ్లి తిరుగుతూ ఉంటారు. ఆ అడవిలో ఆ 4 ఒక బంజారా వర్తకుడు కనిపించి, ఇప్పుడు చాలా ఎండగా ఉంది,
ఈ ఎండలో మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు అని అడిగాడు. అతను అడిగిన దానికి అయిష్టంగా ఆ నలుగురు జవాబు చెప్పారు. అయినా సరే అతను బాధపడకుండా, మీరు అడవుల గురించి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగితే మీకేమీ అర్థం కాదు. ఒక మార్గదర్శకుణ్ణి మీ వెంట తీసుకెళితే అతను మీకు దారి చూపిస్తాడు. ఈ ఎండలో ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే విశ్రాంతి తీసుకుని, ఇక్కడే భోజనం చేసి నీళ్లు తాగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక వెళ్ళండి అని చాలా మృదువుగా అన్నాడు. అతను మృదువుగా మాట్లాడినా సరే అతనితో ఆ నలుగురు యువకులు కఠినంగా మాట్లాడుతూ, నీ అవసరం మాకు లేదు, మాకు ఎడవంతా తెలుసు అంటూ అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నలుగురు ఆ అడవిలో తిరిగి తిరిగి చివరికి ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికే వచ్చారు. మళ్లీ అక్కడ ఆ యువకులకి బంజారా వ్యక్తి కలిసి, మీ తెలివితేటలపై ఆధారపడి అడవిలోకి వెళ్లి మీరు దారి తప్పారు, అందుకే మీకు దారి చూపించడం కోసం మీ వంట మార్గదర్శిని తీసుకెళ్లి ఉండు ఉంటే బావుండేది అన్నాను. కాని తిరిగి తిరిగి అదృష్టవశాత్తు మళ్లీ ఇక్కడికే వచ్చారు. ఇకనైనా ఆలస్యం చేయకండి, ఈ ఎండలో తిరగకుండా కొద్దిగా భోజనం తిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి. నా మాట వినండి అని అతను బ్రతిమాలిన మిగతా ముగ్గురు స్నేహితులు ఆ బంజారి మాటల్ని లెక్క చేయకుండా అక్కడించి వెళ్ళిపోయారు. బాబా మాత్రం ఆ బంజారి తమ పట్ల చూపించిన ప్రేమకి లొంగి అతను పెట్టిన భోజనం తిని నీళ్లు తాగారు. బాబా అలా చెయ్యగానే ఆశ్చర్యంగా ఆ బంజారి స్థానంలో బాబాగారి గురువుగారైన వెంకూసా ప్రత్యక్షమై తనతో రమ్మనగా బాబా తన గురువుతో కలిసి అతని వెంట వెళ్లారు. ఆయన బాబాని తాడుతో కట్టి బావిలో తలక్రిందులుగా వేలాడదీసి 4-5 గంటల పాటు అలాగే ఉంచేశారు. 5 గంటల తర్వాత అతను తిరిగి వచ్చి, ఇప్పుడు నీకెలా ఉంది అని బాబాని అడగ్గా బాబా తనకి చాలా ఆనందంగా ఉందని చెప్పారు. దాంతో అతని గురువుగారు సంతోషపడి బాబాని చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించి బాబాకి తన జ్ఞానాన్ని కూడా ధారపోసి బాబాని సద్గురువుగా మార్చి లోకానికి అందించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి గురువు అనే మార్గదర్శి తప్పనిసరిగా కావాలి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, బాబా దైవాంశ సంభూతుడు, అవతార పురుషుడు. అయినా ఒక బంజారీ వ్యక్తి చెప్పిన మాటల్ని నమ్మి పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని కాదనకుండా తిన్నారు. తరువాత గురువుతో వెళ్లి మామూలు మనిషిలాగానే కష్టాలను అనుభవించారు. అలా గురువుపై పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచారు కాబట్టే బాబా సమర్థ సద్గురువు అయ్యారు. ఈ లోకానికే సద్గురువై భక్తుల పూజల్ని అందుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మార్థ కామాలనేవి మన కృషి వల్లే లభ్యమవుతాయి, కాని మోక్షాన్ని మాత్రం మనం స్వశక్తితో పొందలేం. దానికి తప్పకుండా గురువు సహాయం కావాలి. ఈ విషయాన్ని తన గురువు ద్వారా బాబా స్వయంగా అనుభవించి గురుశక్తి గురించి లోకానికి ఘనంగా చాటారు. గోఖలే గారి భార్య తలపెట్టిన ఉపవాస దీక్షని మానిపించిన బాబా. భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపవాసం అనేది ఒక సాధనంగా చెబుతారు. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా నివసించడం అని అర్థం కూడా చెబుతారు. అందుకే హిందూ భక్తులు కొన్ని ప్రత్యేక రోజులలో చాలామంది ఉపవాస దీక్షని నియమనిష్టలతో పాటిస్తారు. కానీ బాబా మాత్రం ఎవ్వరినీ ఉపవాసం చేయనిచ్చేవారు కాదు. ఉపవాసం చేసేవారు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉంటారు. వారి శరీరానికి పౌష్టిక శక్తి అందదు. అలా ఉండటం వల్ల వారి దృష్టి దేవుడిపై నిలవదు. వారి దృష్టంతా ఎప్పుడు భోజనం చేద్దామా అనే దానిపైనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు సంపూర్ణమైన మనస్సుతో దేవుణ్ణి ఆరాధించలేరు. దానికన్నా సుష్టుగా భోజనం చేసి దేవుణ్ణి పూజించడం మంచిది అని బాబా అంటూ ఉండేవారు. బాబా భక్తుల్లో గోఖలే గారి భార్య ఒకరు. ఆమె బాబా పాదాల దగ్గర కూర్చుని 3 రోజులు ఉపవాస దీక్షని చేపట్టాలని నిశ్చయించుకుని షిరిడీకి వచ్చింది. ఆ విషయం దాదా కేల్కర్ తెలుసుకుని బాబాకి చెప్పాడు. అంతకు ముందు రోజే అంటే హోళీ నాడు ఎవ్వర్నీ ఉపవాసం ఉండవద్దని, అలా ఉపవాసం ఉండడానికి తాను వ్యతిరేకినని కేల్కర్కి బాబా చెప్పి ఉన్నారు. ఆ మరుసటి రోజే గోఖలే భార్య బాబా దగ్గరికొచ్చి కూర్చుండగా బాబా ఆమెతో ఇలా అన్నారు, అమ్మా ఉపవాసం చేయవలసిన అవసరం ఎందుకొచ్చింది? నీవు వెంటనే దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ బొబ్బట్లు చేసిపెట్టి నువ్వు కూడా తిను అన్నారు. ఎందుకంటే దాదా కేల్కర్ భార్య ఇంటిలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఆమెకి నెలసరి రావడంతో ఆమె ఇంటి బయటే ఉంది. ఆ కుటుంబ సభ్యులకి ఆమె బండి పెట్టే పరిస్థితిలో లేదు. అందుకే బాబా గోఖలే భార్యని దాదా కేల్కర్ ఇంటికి పంపగా ఆమె బాబా చెప్పినట్లే బొబ్బట్లు చేసి వారికి పెట్టి తాను కూడా తింది. ఈ రకంగా బాబా
గోఖలే భార్య ఉపవాసాన్ని మానిపించి బొబ్బట్లు తినేలా చేశారు. బాబా ఆ రోజుల్లోనే ఉద్యోగం చేసేవారికి లేదా కష్టపడి పనిచేసేవారికి ఒక సందేశాన్నిచ్చారు. పనిచేసేవారు లేదా ఉద్యోగం చేసేవారు యజమానికి బద్ధులై ఉండాలి, విశ్వాసంగా పనిచేయాలి. అలా చేస్తే యజమాని మీపై నమ్మకముంచి మీ గురించి పట్టించుకుంటాడు అని చెబుతూ, ఒకప్పుడు తాను కష్టపడి పనిచేశానని, తన తోటి పనివాళ్లు ముగ్గురు ఉండేవారని, వారిలో ఒకరికి 50 రూపాయలు, మరొకరికి 100 రూపాయలు, ఇంకొకరికి 150 రూపాయల్ని తన యజమాని జీతంగా ఇచ్చేవారని, అయితే తనకి మాత్రం వీరు ముగ్గురికిచ్చే మొత్తాన్ని 2 రెట్లు చేసి యజమాని 600 రూపాయలు ఇచ్చేవారని స్వయంగా చెప్పడం జరిగింది. అంతేకాదు, అతను నన్ను గౌరవించి నాకు దుస్తుల్ని కూడా బహూకరించాడు అని చెప్పారు. ఇంకా ఆయన ఇలా చెప్పారు, మానవుడు ఇచ్చింది నశించిపోతుంది, కానీ భగవంతుడు ఇచ్చింది మాత్రం శాశ్వతంగా నిలిచే ఉంటుంది అని అన్నారు. తన ప్రభువు తనని తీసుకో తీసుకో అంటున్నారు. నా దగ్గరికి వచ్చే ప్రతివాడు ఇవ్వు ఇవ్వు అంటున్నారు, కానీ చెప్పే విషయాలని గ్రహించేవాడు ఒక్కరూ లేరు అంటూ, నా ఆధ్యాత్మిక ధనమనే ఖజానా నిండి పొర్లిపోతున్నది, కానీ దీన్ని త్రవ్వి తీసుకునే అర్హత కలవాడు వెతికి చూసినా సరే ఎక్కడా కనిపించడం లేదు అని అన్నారు. బాబా చెప్పే ఈ మాటలు ఎవరైతే శ్రద్ధగా విని వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారో వారు నిత్యమైన సత్యమైన ఆనందాన్ని పొందుతారని బాబా స్వయంగా చెప్పారు. మనక్కూడా ఆ ఆధ్యాత్మిక ధనాన్ని బహూకరించమని బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 33వ అధ్యాయం. గత అధ్యాయంలో గురువు యొక్క గొప్పదనం గురించి తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో ఊదీ మహిమల గురించి తెలుసుకుందాం. ఊదీ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టి వారి రోగాల్ని తొలగించిన బాబా. బాబా తన భక్తుల దగ్గర్నుంచి దక్షిణ అడిగి తీసుకునేవారనే సంగతి అందరికీ తెలిసిందే. అలా వచ్చిన ఆ ధనంలో ఆయన కొంత మొత్తాన్ని దానం చేసి మిగిలిన డబ్బుతో కట్టెలు కొనేవారు. ఆ కట్టెల్ని ధునిలో వేసి ఆ కట్టెల్ని మండించగా వచ్చిన బూడిదనే ఊదీ అని పిలుస్తున్నారు. ఈ చరాచర జగత్తులో ఏదీ శాశ్వతం కాదని, పంచభూతాలచే తయారు చేయబడిన మన శరీరాలు కూడా సుఖాల్ని అనుభవించిన తరువాత చివరికి మరణించి కట్టెలో కాలి బూడిద అయిపోవలసిందేనని లోకానికి చెప్పడానికే బాబా అందరికీ ఊదీని అంటే బూడిదని ప్రసాదంగా పంచిపెట్టేవారు. ఆయన ఈ ఊదీ ద్వారా ఎందరికో ఎన్నెన్నో రోగాల్ని తగ్గించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఊదీతో నారాయణ మోతీరాంజానీ స్నేహితుడి తేలుకాటిని నయం చేసిన బాబా. నారాయణ మోతీరాంజానీ అనే వ్యక్తి బాబాకి భక్తుడు. అతను నాసిక్లో నివసించేవాడు. అతను తల్లితో కలిసి వెళ్ళి బాబాని దర్శించుకున్నాడు. అప్పుడు అతి త్వరలోనే మోతీరాం ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి సొంతంగా వ్యాపారం పెట్టుకుంటాడని అతని తల్లికి చెబుతారు బాబా. బాబా చెప్పినట్టుగానే కొన్నాళ్లకి మోతీరాంజీ ఆ ఉద్యోగాన్ని మానేసి సొంతంగా ఆనందాశ్రమం అనే పేరుతో ఒక హోటల్ పెట్టుకున్నాడు. బాబా ఆశీర్వాదంతో ఆ హోటల్ బాగా వృద్ధి చెందుతుంది. ఒకసారి మోతీరాంజానీ స్నేహితుణ్ణి తేలుకొడుతుంది. అతనికి బాధ భరింపరానిదిగా ఉండేది. దాంతో ఆ తేలు కుట్టిన చోట ఊదీ రాయాలని అనుకుంటాడు. కానీ ఊదీ ఉండదు. అప్పుడు మోతీరాంజానీ బాబాని తలుచుకుని, బాబా ఫోటో దగ్గర రాలిన అగరుబత్తి పొడిని తీసి దానినే ఊదీగా భావించి తేలుకుట్టిన చోట రాయగానే అతని నొప్పి తగ్గిపోతుంది. దాంతో స్నేహితులిద్దరూ బాబాని తలుచుకుని మనసులోనే బాబాకి కృతజ్ఞతల్ని తెలియచేశారు. ఊదీతో భక్తుని ప్లేగు జబ్బుని నయం చేసిన బాబా. బాంద్రాలో ఉండే ఒక భక్తునికి వేరే గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసింది. దాంతో ఆ భక్తుడు తన దగ్గర ఊదీ లేదని, కొద్దిగా ఊదీ పంపమని నానాసాహెబ్ చాందోర్కర్కి కబురు పంపించాడు. సరిగ్గా అదే సమయంలో నానాసాహెబ్ రైల్వే స్టేషన్లో ఉన్నాడు. వారి దగ్గర ఊదీ ఉండదు. దాంతో అతను బాగా ఆలోచించి రోడ్డుపై మట్టిని కొద్దిగా తీసి బాబాని తలచుకొని పక్కనే ఉన్న తన భార్య నుదుటికి రాశాడు. ఆ కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతా చూసి ఆశ్చర్యపడి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. అతను ఇంటికి వెళ్లేసరికి బాంద్రా భక్తుడి కూతురి యొక్క ప్లేగు జ్వరం తగ్గిపోయిందని తెలుసుకుని ఆశ్చర్య ఆనందాలకి గురయ్యాడు. జామ్నేర్లో ఊదీ లీలని చూపి మైనతాయికి ప్రసవం జరిగేలా చేసిన బాబా. అది 1905వ సంవత్సరం.
నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మామలతదారుగా పనిచేస్తున్నాడు. ఆ గ్రామం షిరిడీకి 100 మైళ్ల దూరంలో ఉండేది. ఆ సమయంలో ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి అవడంతో ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఆమె 2-3 రోజుల నుంచి ప్రసవ వేదన పడుతున్నా ఆమెకి ప్రసవం జరగడం లేదు. నానాసాహెబ్ ఔషధాలన్నీ వాడినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు అతను బాబాని గుర్తుకు తెచ్చుకుని వారి సహాయాన్ని అర్థించాడు. ఇదిలా ఉండగా షిరిడీలో రామ్గీర్ బువా అనే సన్యాసి ఉండేవాడు. బాబా అతన్ని బాపోగీర్ బువా అని పిలిచేవారు. అతని స్వగ్రామం ఖాందేశులో అంటే నామ్నేర్కి దగ్గర్లో ఉంది. ఆ సమయంలో అతను తన సొంత ఊరికి వెళ్దామనుకున్నాడు. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యంలో జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదీని హారతి పాటను ఇమ్మన్నారు. తన దగ్గర జల్గాం వరకు టికెట్కు సరిపడే విధంగా మాత్రమే డబ్బులు ఉన్నాయని చెప్పగా అన్నీ సక్రమంగా అమరుతాయి అని బాబా అన్నారు. బాబా మాటల మీద నమ్మకంతో రామ్గీర్ బువా షిరిడీ నుండి బయలుదేరి రాత్రి 2:30 గంటలకు జల్గాంకి చేరుకుని 2 అణాలు మాత్రమే మిగిలి ఉండడంతో అక్కడ్నుంచి జామ్నేర్కి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఎవరో బాపుగీర్ బువా ఎవరు అని కేక వేస్తూ అక్కడికొచ్చారు. బువా తానేనని చెప్పగానే ఒక గుర్రపు బండివాడు వచ్చి తనని నానాసాహెబ్ పంపించారని చెప్పి బువాను టాంగాలో అంటే గుర్రపు బండిలో తీసుకెళ్లి కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒక సెలయేరు దగ్గర బండి ఆపి గుర్రాన్ని నీళ్లు తాగించడానికి వెళుతూ రామ్గీర్ బువాను పలహారం చేయమని చెప్పి పలహారపు పొట్లాన్ని ఇచ్చాడు. గడ్డం మీసాలున్న ఆ బండ్రోతు బట్టలు చూసి రామ్గీర్ బువా అతన్ని మహమ్మదీయుడు అనుకుని సంశయిస్తుండగా ఆ బండ్రోత్ అది కనిపెట్టి తాను హిందువునని గర్వాల్ దేశపు క్షత్రియుణ్ణని నానాసాహెబ్ ఆ పలహారం పంపాడు కాబట్టి దాన్ని తినమనగా అప్పుడిద్దరూ కలిసి పలహారం చేసి అక్కడ్నుంచి బయలుదేరి ఉదయానికి జామ్నేర్ చేరుకున్నారు. లఘుశంక తీర్చుకొనడానికై రామ్గీర్ బువా టాంగా దిగి కొద్ది దూరం వెళ్లి 2-3 నిమిషాల్లో తిరిగి వచ్చి చూసేసరికి టాంగా కానీ టాంగా తోలేవాడు కానీ కనిపించరు. బాపుగీర్ బువా నోటి వెంట మాటలు రావు. దగ్గరున్న కచేరీకి వెళ్లి అడగ్గా నానాసాహెబ్ ఇంటి దగ్గరే ఉన్నట్లుగా తెలిసింది. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్లి తాను షిరిడీ సాయిబాబా దగ్గర నుంచి వచ్చినట్లుగా చెప్పి బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కి అందచేశాడు. ఆ సమయానికి అతని కుమార్తె మైనతాయి చాలా దుస్థితిలో ఉంది. అందరూ ఆమె గురించి ఆందోళన చెందుతున్నారు. నానాసాహెబ్ తన భార్యని పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమని చెప్పగానే ఆమె అతను చెప్పినట్లే చేసింది. ఊదీ నీరు తాగగానే మైనతాయికి సుఖప్రసవం జరిగింది. దాంతో అందరూ గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నారు. నానాసాహెబ్ సమయానికి టాంగాను నౌకర్ను పలహారాన్ని పంపినందుకు బాపోగీర్ బువా అతనికి కృతజ్ఞతలు తెలుపగా నానాసాహెబ్ ఆశ్చర్యానికి గురి అవుతాడు. షిరిడీ నుంచి ఎవరు వస్తున్నారో తనకేమీ తెలియదు కనుక తాను ఎవ్వరికీ ఏమీ పంపలేదని చెప్పడంతో బాపోగీర్ బువా విస్మయానికి గురయ్యాడు. దాంతో బాపోగీర్ బువా బాగా ఆలోచించి తనని బాపోగీర్ బువా అని బాబా తప్ప ఎవ్వరూ పిలవరని వచ్చిన బండివాడు తనని అదే పేరుతో పిలిచాడని అంటే బాబానే తన కోసం బండిగా బండివాడుగా వచ్చి తనని ఇక్కడిదాకా తీసుకొచ్చాడు అని అనుకుంటూ బాబా చేసిన లీలని తలుచుకుని బాపోగీర్ బువా చాలా సంతోషించాడు. బాబా అలా తన భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా వారికి విచిత్రమైన రీతిలో సహాయం చేస్తూ ఉండేవారనే విషయం ఈ మైనతాయి కథ ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, ఈ కథ ద్వారా ఊదీ గొప్పదనం కూడా తేటతెల్లమయ్యింది. బాలభువ సుతార్ అనే భక్తుడు తనకి చాన్నాళ్లుగా తెలుసునని చెప్పి అతన్ని ఆశ్చర్యపరిచిన బాబా. బొంబాయిలో బాలభువ సుతార్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి ప్రముఖ సంగీత విద్వాంసుడిగా పేరుంది. అతను గొప్ప భక్తుడు. అందరూ అతన్ని నవయుగ తుకారాం అని పిలిచేవారు. ఒకసారి అతను షిరిడీ వచ్చి బాబాకి నమస్కరించగా, నాకు నువ్వు 4 ఏళ్లుగా తెలుసు అని అతనితో చెబుతాడు బాబా. కాని అతను ఆశ్చర్యానికి గురి అవుతాడు. తాను బాబాని చూడ్డం అదే మొదటిసారి అని అనుకుని బాగా ఆలోచించగా బాలబువ 4 ఏళ్ల క్రితం ఒకచోట బాబా ఫోటోకి నమస్కరించినట్లుగా గుర్తుకొస్తుంది. దాంతో ఎప్పుడో తాను ఆయన ఫోటోకి నమస్కరిస్తే ఆ విషయం తెలుసుకుని తనతో పరిచయం ఉన్నవాడిలాగానే బాబా మాట్లాడుతున్నారు. బాబా సర్వజ్ఞులు, వారికి తెలియనిది ఏమీ లేదు, ఆయన గొప్పవారు అనుకుని క్రమంగా బాబాపై ఇష్టాన్ని పెంచుకుని ఆయనకి గొప్ప భక్తుడిగా మారిపోయాడు. ఈ సంఘటనను బట్టి బాబా సర్వాంతర్యామి అని మరోసారి రుజువయ్యింది. అప్పాసాహెబ్ కులకర్ణికి తన లీలల్ని చూపి అతన్ని ధనవంతుణ్ణి చేసిన బాబా 1917లో తనకి బాలాసాహెబ్ భాటే ఇచ్చిన బాబా ఫోటోని అప్పాసాహెబ్ కులకర్ణి తన ఇంటిలో పెట్టుకుని భక్తితో పూజిస్తూ ఉండేవారు. ఆయనకి చాలా కాలంగా బాబాని చూడాలని కోరిక ఉండేది. కానీ
వెళ్లి చూడ్డానికి వీలు పడేది కాదు. అతను భివండిలో నివసిస్తూ ఉండేవాడు. ఒకసారి అతను ఇంట్లో లేనప్పుడు కులకర్ణి ఇంటికి సాయిబాబాలాగానే ఉన్న ఒక వ్యక్తి వచ్చి అతని భార్యాబిడ్డల్ని దక్షిణ అడగ్గా వాళ్ళు అతనికి ఒక రూపాయిని దక్షిణగా ఇస్తారు. ఆ వ్యక్తి వారికి విభూతి అంటే ఊదీ పొట్లని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత కులకర్ణి ఇంటికి రాగానే అతనికి బాబా రూపంలో ఉన్న ఒక వ్యక్తి తన ఇంటికి వచ్చి దక్షిణ అడిగినట్టుగా తెలుస్తుంది. అతను బాధపడుతూ తాను ఇంటి దగ్గర ఉంటే ఆయనకి 10 రూపాయల్ని దక్షిణగా ఇచ్చి ఉండేవాణ్ణి అని అనుకున్నాడు. అతను ఎక్కడైనా దొరుకుతాడేమోననుకుని వెంటనే ఆ పకీరును వెతకడానికి వెళ్ళగా కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక వ్యక్తి తన వైపే వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అతను అచ్చం తన భార్యాబిడ్డలు చెప్పిన పోలికలతోనే ఉన్నారు. ఆ పకీరు కులకర్ణి దగ్గరికి వచ్చి దక్షిణ అడగ్గా కులకర్ణి ఆయనకి 3 రూపాయలు ఇచ్చాడు. అతను ఇంకా అడగ్గా కులకర్ణి మొత్తం 9 రూపాయలు ఇస్తాడు. కానీ అతను ఇంకా సంతృప్తి చెందకుండా ఇంకా దక్షిణ అడగ్గా కులకర్ణి ఆయనకి 10 రూపాయల నోటుని ఇచ్చాడు. దాంతో ఆ పకీరు ఆ 9 రూపాయల్ని కులకర్ణికి తిరిగి ఇచ్చేస్తారు. దాంతోపాటు విభూతి పొట్లాన్ని కూడా ఇచ్చారు. ఆ 9 రూపాయలు నవవిధ భక్తి మార్గాన్ని సూచిస్తుంది. కొన్నాళ్ల తర్వాత అతను షిరిడీకి వెళ్ళగా అక్కడ అతనికి బాబాగారి తల వెంట్రుక లభిస్తుంది. దాన్ని తీసుకుని వెళ్ళి తాయెత్తులో పెట్టుకుని తన చేతికి కట్టుకుంటాడు. అప్పటినుంచి అతనికి ఐశ్వర్యం పెరిగి కొన్నాళ్ళకి అతను ధనవంతుడవుతాడు. అందుకే బాబా భక్తులు ఎవరైనా సరే బాబాపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచితే ఆయన మీ వెంటే ఉండి మిమ్మల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడతారు. మీరు పేదరికంలో మగ్గిపోకుండా మీరు చేసే మంచి పనుల్ని బట్టి మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓర్పుతోనూ నమ్మకంతోనూ అంటే శ్రద్ధ సబూరితో బాబాని పూజించాలి. అలాగే హరిభావ్ కర్ణిక్ అనే భక్తుడు షిరిడీకి వెళ్ళి బాబాని దర్శించుకుని ఆయనకి వస్త్రాలను దక్షిణగా ఇస్తాడు. మసీదు నుంచి బయటికి వచ్చిన తర్వాత 1 రూపాయి దక్షిణగా ఇద్దామనుకుంటాడు. కానీ తిరిగి వెళ్లడానికి వీలు లేక వచ్చేస్తాడు. మార్గమధ్యంలో అతను కాళారాముని మందిరాన్ని దర్శించుకుని బయటికి రాగానే నరసింహ మహారాజ్ అనే ఒక యోగి బయటికి వచ్చి తన రూపాయిని తనకి ఇమ్మని అడగ్గానే కర్ణిక్ ఆశ్చర్యపోయాడు. సంతోషంతో అతనికి 2 రూపాయలనిచ్చాడు. అలా తనకి కర్ణిక్ బాకీ ఉన్న దక్షిణని ఆ యోగి ద్వారా బాబా గ్రహించి తన మహిమని చాటారు. ఆయనని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే మనపూజని కూడా స్వీకరించమని బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 34వ అధ్యాయం. సాయిబాబా ఎందరో భక్తుల రోగాల్ని మాటతోనే తగ్గించారు. అలాగే కొందరి రోగాల్ని ఊదీతో మాయం చేశారు. అలాంటి కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాలేగాంలో డాక్టర్గారి మేనల్లుడి రాచకుండుని ఊదీతో తగ్గించి మహిమని చాటిన బాబా. నాసిక్ జిల్లా మాలేగాంలో గొప్ప డాక్టర్ ఒకరున్నాడు. అతని మేనల్లుడు రాచపుండు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఎన్ని మందులు వాడినా అతనికి తగ్గలేదు. ఎవరో ఆ కుర్రాణ్ణి బాబా దగ్గరికి తీసుకెళ్లమని చెప్పగా అతని కుటుంబ సభ్యులు ఆ కుర్రాణ్ణి బాబా దగ్గరికి తీసుకొచ్చారు. బాబా ఆ కుర్రాణ్ణి చూసి, ఈ మసీదులో ఎవరైతే కాలు పెడతారో వారి కష్టాలన్నీ కడతేరతాయి. పైకి మసీదులా కనిపించే ఈ ద్వారవతీ మాత ఎవరినీ వట్టి చేతులతో పంపదు. అనారోగ్యాలతో వచ్చిన వారి అనారోగ్యాల్ని తగ్గించి పంపిస్తుంది. కాబట్టి మీరెవ్వరూ చింతించకండి అని ఆ కుర్రాడి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. బాబా మాటలు విన్న ఆ కుర్రాడి కుటుంబ సభ్యులు బాబా ఆజ్ఞ మేరకు ఆ కుర్రాడిని బాబా ముందుకు తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఆ కుర్రాడి రాచపుండికి బాబా ఊదీ రాసి ఆ కురుపు మీద బాబా తన చేత్తో నిమిరారు. కొన్ని రోజులకి ఆ కుర్రాడి రాచపుండు నయం కాగా ఆ కుర్రాడు అతని కుటుంబ సభ్యులు కూడా సంతోషించి బాబా శక్తిని ఊదీ మహిమ గురించి తెలుసుకుని బాబాకి కృతజ్ఞతలు చెప్పి బాబా దగ్గర సెలవు పొంది అక్కడ్నుంచి వాళ్ళంతా తమ తమ ఇళ్లకి వెళ్ళిపోయారు. ఈ విషయం ఆ కుర్రాడి మేనమామైన ఆ డాక్టర్కి తెలిసి షిరిడీ వెళ్ళి బాబాని ఒక్కసారి స్వయంగా కలవాలని అనుకున్నాడు. కానీ బాబా గురించి ఎవరో వ్యతిరేకంగా చెప్పడంతో విరమించుకున్నాడు. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ప్రతిరాత్రి ఇంకా నన్ను నమ్మవా అనే ఒక కంఠధ్వని అతనికి వినిపిస్తూ ఉండేది. వెంటనే అతను మనసు మార్చుకుని షిరిడీ వెళ్లాలని అనుకున్నాడు. కానీ అతని రోగికి ఒక అంటురోగం వచ్చి అది నయం కాకపోవడంతో ఆ డాక్టర్ బాబాని పరీక్షించాలని అనుకుని
ఆ రోగికి నయమైతే తాను షిరిడీ వచ్చి బాబాని దర్శించుకుంటానని మనసులో అనుకుంటాడు. విచిత్రంగా ఆ రోగి జ్వరం నయమవ్వడంతో ఆ డాక్టర్ షిరిడీకి వెళ్లి బాబాని చూసి ఆయన పాదాలకి నమస్కరించి ఆయన భక్తుడిగా మారిపోతాడు. ఒక్కోసారి బాబా వాక్కులే భక్తుల రోగాన్ని నయం చేసేవి. ఒక్కోసారి ఊది రాయగానే లేదా ఊది ప్రసాదం స్వీకరించగానే రోగాలు మాయమయ్యేవి. అలా బాబా ఎందరో భక్తుల శారీరక మానసిక రోగాల్ని నయం చేశారు. వాటిలో డాక్టర్ పిళ్ళై ఒకరు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. బాబాకి ప్రియభక్తుడైన డాక్టర్ పిళ్ళై అంటే బాబాకి కూడా చాలా ఇష్టం. అతను ఎప్పుడూ బాబా దగ్గరే ఉండేవాడు. అతన్ని బాబా బావు అన్నా అని పిలిచేవారు. ఒకప్పుడు బావు కొన్ని గినియా పురుగులున్న నారిపుండు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. కాని ఏ రోజూ బాబాకి తన బాధ గురించి చెప్పేవాడు కాదు. ఏ జన్మలోనో తాను చేసిన కర్మల వల్ల తనకి ఈ రోగం వచ్చిందని అనుకుంటూ ఉండేవాడు. కానీ ఒకరోజు ఆ బాధ భరించలేక బాబాకి ఆ విషయాన్ని చెప్పి రాబోయే 10 జన్మలకి ఈ బాధని పంచిపెట్టవలసిందిగా కోరుకుంటానని అనుకుంటాడు. ఈ విషయం దీక్షిత్కి తెలిసి బాబా దగ్గర ప్రస్తావిస్తాడు. దానికి బాబా అందరి బాధల్ని తీసి ఇహపర సౌఖ్యాల్నిచ్చే తానుండగా అతను ఆ బాధని 10 జన్మల వరకు ఎందుకు అనుభవించడం అని అన్నారు. అతన్ని నా దగ్గరికి తీసుకురండి, అతని బాధని ఇప్పుడే శాశ్వతంగా తొలగింపచేస్తాను అని అన్నారు బాబా. అప్పుడు ఆ డాక్టర్ని తెచ్చి అతన్ని బాబాకి కుడివైపుగా కూర్చోపెట్టారు. అప్పుడు అతని కాలికి ఉన్న కట్టును చూసి అది నానా కట్టాడని తెలుసుకుని వెంటనే ఆ కట్టుని వారి చేత ఊడపీకించేశారు. పిళ్ళే వైపు చూసి, ఇప్పుడే ఒక కాకి వచ్చి నీ కురుపుని పొడుస్తుంది, నీ కురుపు నయమై నీ బాధ తగ్గిపోతుంది అంటుండగానే అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేస్తూ సరిగ్గా చూసుకోకుండా తన కాలితో పిళ్ళై కాలిపై ఉన్న కురుపుని తొక్కాడు. అతను అలా తొక్కగానే ఆ కురుపులో నుండి అందరూ చూస్తుండగా 7 గినియా పురుగులు బయటికి వచ్చేశాయి. దాంతో పిళ్ళైకి బాధ మరింత పెరిగి బిగ్గరగా ఏడ్చాడు. కొద్దిసేపటికి ఆ బాధ తగ్గిపోవడంతో అతను ఏడుపాపి నవ్వుతూ ఉన్నాడు. అది చూసిన బాబా నవ్వుతూ, అన్నా పిళ్ళైని చూడు, బాధ తగ్గి ఎలా నవ్వుతున్నాడో అని అనగా, కాకి ఏది బాబా అని పిళ్ళై అమాయకంగా అడిగాడు. అబ్దులే ఆ కాకి, అతను నీ కాలిని తొక్కగానే ఆ పురుగులు బయటికి వచ్చేసి నీ బాధ పూర్తిగా తగ్గిపోయింది అని నవ్వుతూ అన్నారు బాబా. పిళ్ళై బాబా మాటల మీద నమ్మకాన్ని ఉంచాడు కాబట్టి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఈ అధ్యాయంలో బాబా ఊది ద్వారా వ్యాధుల్ని తగ్గించిన కొన్ని సంఘటనలను సంక్షిప్తంగా తెలుసుకుందాం. శ్యామా తమ్ముడైన బాబాజీకి భార్య ఉండేది. ఆమె ప్లేగు వ్యాధితో బాధపడుతూ ఉండేది. శ్యామా స్వయంగా ఊదీని తీసుకెళ్లి ఆమెకివ్వాలనుకుంటాడు. కానీ బాబా ఆ రాత్రి బయటికి వెళ్లొద్దని, మరుసటి రోజు ఎవరితోనైనా పంపమని చెప్పగా అతను అలాగే చేశాడు. ఆమె ఆ ఊదీని అందుకుని రాసుకోగా ఆ ప్లేగు పొక్కులు మాయమైపోయాయి. ఆమెకి జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. మరుసటి రోజు శ్యామా వెళ్లి టీ తయారు చేస్తున్న ఆమెని చూసి ఆశ్చర్యానికి గురై షిరిడీకి తిరిగి వచ్చి బాబాకి కృతజ్ఞతల్ని తెలియచేశాడు. అలాగే ఇరానీ బాలికకి ప్రతి గంటకి మూర్ఛ వస్తూ ఉండేది. అలా వచ్చినప్పుడు ఆమె స్పృహ తప్పి పడిపోయేది. ఆమె తండ్రి కాకాసాహెబ్ దీక్షిత్ సలహాతో ఆమెకి ప్రతిరోజు ఊదీని నీటిలో కలిపి ఇవ్వడం ద్వారా ఆ వ్యాధి అతి తక్కువ రోజుల్లోనే తగ్గిపోయింది. అలాగే హార్దా పెద్ద మనిషికి ఉండే మూత్రాశయంలోని రాళ్లు కూడా ఊదీ తీసుకోవడం ద్వారానే తగ్గిపోయాయి. అలాగే బొంబాయి నివాసైన ఒక మహిళ ఒక గర్భవతిని షిరిడీ తీసుకొచ్చి ఊదీ కలిపిన నీళ్లు తాగించగా 5 నిమిషాల్లోనే ఆమె ఎలాంటి ఇబ్బంది లేకుండా పండంటి బిడ్డని ప్రసవించింది. ఆ విధంగా ఎందరో భక్తుల రోగాల్ని ఊదీ మహిమతో తగ్గించిన బాబాకి మనమందరమూ భక్తితో నమస్కరించి మనల్ని కూడా చల్లగా చూడమని బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 35వ అధ్యాయం. కాకా మహాజని స్నేహితుడి ద్వారా ఒక పిచ్చుక ప్రాణం కాపాడిన బాబా. బాబా భక్తుడైన కాకాకి దేవుణ్ణి నమ్మని స్నేహితుడు ఒకడు ఉండేవాడు. విగ్రహారాధన అంటే కిట్టని అతణ్ణి కాక షిరిడీ రమ్మంటాడు. తాను షిరిడీ వచ్చినా బాబాకి నమస్కారం చెయ్యనని అతను మొండిగా చెప్పడంతో సరేనని అతన్ని కాక షిరిడీకి తీసుకొచ్చాడు. ఏవైనా వింతలు ఉంటే తెలుసుకుందామనే ఉద్దేశంతోనే అతను షిరిడీ వచ్చాడు. అతను కాకాతో కలిసి షిరిడీ వచ్చి బాబా దగ్గరికి రాగానే బాబా అతన్ని సాదరంగా ఆహ్వానించారు. ఆ గొంతు చనిపోయిన తన తండ్రి గొంతులాగే అనిపించడంతో కాకా స్నేహితుడు ఆశ్చర్యపోయాడు.
వెంటనే అతనికి అతని తండ్రి గుర్తుకొచ్చి అతని శరీరం ఉప్పొంగుతుంది. అతను, కాకాతో ఇది అచ్చం మా తండ్రి గొంతులాగే ఉంది అని మసీదు లోపలికి వెళ్లి బాబా పాదాలపై పడి నమస్కరిస్తాడు. బాబా కాకాని రెండుసార్లు దక్షిణ అడగ్గా అతను ఇచ్చాడు. బాబా తననెందుకు అడగడం లేదని కాకాని ఆ స్నేహితుడు ప్రశ్నించగా, ఆ మాటలు విన్న బాబా ఆ విషయం గురించి కాకాని ప్రశ్నించాడు. జరిగిన విషయం అతను బాబాకి చెప్పాడు. నాకు దక్షిణ ఇవ్వడానికి నీకిష్టం లేదు, అందుకే నేను అడగలేదు. ఇవ్వాలనుకుంటే మన మధ్య ఉన్న ఆ తెరని తీసివేసి ఇవ్వు అని అనగానే అతను 17 రూపాయల్ని బాబాకి దక్షిణగా ఇచ్చాడు. అతను తిరిగి వెళ్లడానికి బాబా అనుమతిని కోరగా ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా నువ్వు నిశ్చింతగా నాపై భారం వేసి వెళ్ళు, అంతా మంచే జరుగుతుంది అన్నారు బాబా. అతను క్షేమంగా ఇంటికి చేరి కిటికీ తలుపులు తీయగానే అక్కడ ఇంట్లో 2 పిచ్చుకలు చనిపోయి ఉంటాయి. మరొక పిచ్చుక తుర్రుమంటూ అక్కడ్నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ పిచ్చుకని కాపాడడానికి బాబా తనని అక్కడ్నుంచి పంపించి ఉండవచ్చని అర్థం చేసుకున్న కాకా స్నేహితుడు బాబా చేసిన పనికి సంతోషించి ఆయన్ని సర్వాంతర్యామిగా భావించి భక్తితో పూజిస్తాడు. కాకా మహాజని యజమానికి గింజల్లేని ద్రాక్ష పండ్లని ఇచ్చి ఆశ్చర్యపరిచిన బాబా. కాకా మహాజని యజమాని పేరు ఠక్కర్ ధరంసే జఠాబాయి. అతను అప్పట్లో హైకోర్టు ప్లీడరుగా పనిచేసేవాడు. తన సేవకుడు అని కూడా చూడకుండా అతను కాకాతో అన్యోన్యంగా ఉండేవాడు. కాకా తరచుగా షిరిడీ వెళ్లి బాబాని దర్శించుకుని వస్తాడని అతనికి తెలుసు. ఒకరోజు బాబాని పరీక్షిద్దామనుకుని కాకాతో కలిసి ఠక్కర్ కూడా షిరిడీ వచ్చాడు. బాబాకి కానుకగా ఇవ్వడానికి అతను 2 సెర్ల గింజలున్న ద్రాక్ష పండ్లని కొని తెచ్చి బాబాకిస్తాడు. బాబా వాటిని భక్తులకి పెట్టమని చెప్పడంతో ఒక భక్తుడు వాటిని పంచిపెట్టగా ఠక్కరికి కూడా కొన్ని పండ్లు వస్తాయి. వాటిలో గింజలు ఉంటాయనే ఉద్దేశంతో అతను ఆ ద్రాక్షల్ని తినడానికి సంశయిస్తూ ఉంటాడు. బాబా వాటిని తినమని చెప్పడంతో అతను ఆ పండ్లని తిని గింజల్ని ఎక్కడ వెయ్యాలో తెలియక నోటిలోంచి చేతిలోకి ఊసుకొని వాటిని తన జేబులో వేసుకున్నాడు. ఆ పని అతనికి చిన్నతనంగా తోయడంతో విసుగు చెందాడు. 2వ సారి ద్రాక్షల్ని పంచుతూ ఆ భక్తుడు ఠక్కరికి కూడా కొన్ని పండ్లని ఇవ్వగా వాటిని బాబా ఆజ్ఞతో తినగా వాటిలో గింజలు లేకపోవడం చూసి ఠక్కర్ ఆశ్చర్యానికి గురి అయ్యాడు. పక్కనున్న వారిని అడగ్గా వారికి గింజలు ఉన్న ద్రాక్ష పండ్లు వచ్చాయని చెబుతారు. దాంతో అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. బాబా తన మనసులోని ఆలోచనలు తెలుసుకుని తనకి గింజలు లేని ద్రాక్ష పండ్లని వచ్చేటట్టుగా చేశాడనుకుని సంతోషిస్తాడు. బాబాని పరీక్షిద్దామనుకుని వచ్చిన తనకి ఈ రకంగా బాబా తన మహిమని చాటుకున్నాడనుకుని సంతోషించాడు. అతణ్ణి బాబా 15 రూపాయలు దక్షిణ అడగ్గా చివరికి ఆ దక్షిణని బాబాకి ఆనందంగా ఇచ్చి ఎంతో నేర్చుకుని బాబా గురించి పూర్తిగా తెలుసుకుని ఠక్కర్ సంతోషంగా తన ఇంటికి తిరిగి వెళ్లాడు. ఇలాంటి భక్తుల్ని మార్చడానికి బాబా అవలంబించిన ఇలాంటి విచిత్ర పద్ధతుల గురించి తెలుసుకుంటే బాబా శక్తి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. బాబా ఎవ్వర్నీ అవమానించకుండా అందర్నీ ప్రేమిస్తూ దయాస్వరూపుడిగా కరుణామూర్తిగా పేరుగడించారు. ఆయన మహిమల్ని దగ్గరుండి మరీ చూసిన ఆనాటి షిరిడీ ప్రజలు, సాయి భక్తులు ఎంతటి ధన్యులో కదా. బాంద్రా నివాసి అయిన ఒక పెద్ద మనిషికి ఉన్న నిద్రపట్టని రోగాన్ని బాబా దూరం చేసిన సంఘటన. బాంద్రాలో కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతనికి రాత్రులు కానీ పగటిపూట కానీ అస్సలు నిద్రపట్టేది కాదు. రాత్రులు నిద్రపోవడానికి అతను ఉపక్రమించగానే అతని తండ్రి కలలో కనిపించి అతన్ని తీవ్రంగా తిట్టేవాడు. దాంతో అతనికి నిద్ర వచ్చేది కాదు. అలా కొన్నాళ్లపాటు జరిగేది. ఒకరోజు అతని గురించి తెలుసుకున్న ఒక స్నేహితుడు అతని రోగానికి బాబా ఊదీయే మందు అని చెబుతాడు. అంతేకాదు, అతను ఆ పెద్ద మనిషికి ఊదీ పొట్లాన్నిచ్చి ప్రతిరోజు నిద్రపోవడానికి ముందు కొద్దిగా నుదుటికి రాసుకుని మిగిలిన పొట్లాన్ని తలగడ కింద పెట్టుకుని పడుకోమని చెబుతాడు. అలా చేయటం మొదలుపెట్టగానే ఆశ్చర్యంగా అతని తండ్రి కలలోకి రావటం మానేసి అతనికి మంచి నిద్ర పడుతుంది. అలా ఆ పెద్ద మనిషి సాయి శక్తిని, ఊదీ మహిమని తెలుసుకుని బాబాని స్మరిస్తూ బాబా భక్తుడిగా మారిపోయాడు. బాబాకి ఎవరైనా ఏదైనా సమర్పించినా, బాబాకి ఏదైనా ఇచ్చినా దానికి 10వ వంతుగా ఆయన ఆ వ్యక్తులకి సమకూరుస్తాడు. అలా బాలాజీ పాటేలు నేవాస్కర్ అనే వ్యక్తి షిరిడీలో బాబా నడిచే దారులన్నింటినీ శుభ్రపరుస్తూ ఉండేవాడు. అతను తన పొలంలో పండిన పంటనంతా బాబాకి తెచ్చిచ్చి బాబా ఆ పంటలో ఎంత ఇస్తే అంత మాత్రమే ఇంటికి తీసుకెళ్లేవాడు. దాంతోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇలా అతను చాలా సంవత్సరాలు చేశాడు. తరువాత అతని ఆనవాయితీని అతని కుమారుడు కొనసాగించాడు. వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా బాబా వారిని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉండేవారు. ఒకరోజు నేవాస్కర్ కుటుంబంలో ఏదో వేడుక ఉండడం వల్ల కొంతమంది బంధువుల్ని భోజనానికి పిలిచారు.
భోజన సమయానికి పిలిచిన వారికంటే 3 రెట్లు ఎక్కువ మంది వచ్చారు. నేవాస్కర్ భార్య వారినందర్నీ చూసి వారికి సరిపడినంతా భోజనం పెట్టకపోతే అభాసుపాలవుతామని భయపడుతూ ఉంది. నేవాస్కర్ ఆమెకి ధైర్యం చెప్పి ఆ భోజనంలో కొద్దిగా ఊది అంటే విభూతి కలిపి దానిపై గుడ్డ మూత వేసి అందరికీ వడ్డించగా సాయి ఆశీర్వాదం వల్ల ఆ వంటలన్నీ వారందరికీ సరిపడగా ఇంకా చాలా మిగిలిపోయాయి. ఆ కుటుంబం నిస్వార్థంగా బాబాని సేవిస్తారు కాబట్టి వారిని 10 మందిలో అగౌరవపరచకుండా బాబా వారి ఆహార పదార్థాలను రెట్టింపు చేసి వారి గౌరవాన్ని నిలబెట్టారు. అంతటి గొప్ప శక్తిగల దైవం సాయిబాబా. భక్తుడికి పాము రూపంలో కనిపించి ఆశీర్వదించిన బాబా. షిరడీ నివాసైన రఘుపాటిల్ ఒకరోజు నివాసేలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఒక పాము అక్కడి పశువుల పాకలోకి దూరి బుసలు కొడుతూ ఉంది. దాంతో ఆ పశువులన్నీ భయపడ్డాయి. ఆ ఇంట్లోని వాళ్ళందరూ భయపడతారు. కాని రఘుపాటిల్ మాత్రం సాయియే పాము రూపంలో అక్కడికి వచ్చారని భావించి ఆ పాముకి ఒక గిన్నెలో పాలు తెచ్చి దాని ముందు పెట్టి ప్రక్కనే కూర్చున్నాడు. ఆశ్చర్యంగా ఆ పాము ఎవ్వరినీ ఏమీ చేయకుండా ఆ పాలు తాగి అదృశ్యమైపోయింది. బాబా తన భక్తులకి ఏ రూపంలోనైనా కనిపించి ఆశీర్వదిస్తారు అనే దానికి ఈ సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. సాయి భక్తులైన మనందరికీ కూడా ఏదో ఒక రూపంలో బాబా కనిపించి ఆశీర్వదించమని బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 36వ అధ్యాయం. గోవా పెద్ద మనుషులకి గతంలో జరిగిన సంఘటనల్ని వాళ్ల కళ్ళెదుటే నిరూపించి తాను సర్వాంతర్యామినని తనకి సర్వం తెలుసునని చాటిన బాబా. గోవా నుండి ఒకరోజు 2 పెద్ద మనుషులు బాబా దర్శనానికి వచ్చారు. వారిలో ఒకరిని బాబా 15 రూపాయల దక్షిణ అడుగుతారు. అతను ఇవ్వగా అది చూసిన మరో వ్యక్తి 35 రూపాయలు దక్షిణని ఇవ్వచూపగా బాబా నిరాకరించారు. పక్కనే ఉన్న శ్యామ ఆ విషయమై బాబాని ప్రశ్నించగా, కావాలని నేను ఎవ్వరి దగ్గర ఏ దక్షిణ అడగను. ఈ మసీదు మాయి బాకీ ఉన్నవారిని అడిగి మరీ తీసుకుంటుంది. నాకు ఇల్లుగానీ కుటుంబంగానీ లేదు. అయినా ఎవరైతే బాకీ ఉంటారో వారి దగ్గరే ఆ డబ్బు అడిగి తీసుకుంటాను అని బాబా చెప్పారు. అది విని శ్యామ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. తరువాత బాబా విశిష్ట ధోరణిలో ఇలా మాట్లాడుతూ, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. తనకి మంచి ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతాన్ని ఇస్తానని దేవుడికి మొక్కుకున్నాడు. నెలకి 15 రూపాయల జీతంతో ఆరంభమైన అతను క్రమక్రమంగా పెరుగుతూ 700 రూపాయల జీతం తీసుకునేదాకా ఎదిగాడు. కానీ గతంలో అతను మొక్కిన మొక్కుని మాత్రం తీర్చలేదు. అతనే ఈ మొదటి వ్యక్తి. ఆ వ్యక్తి తనకి బాకీ ఉన్నాడు కాబట్టే ఆ కర్మఫలం అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అందుకే అతని దగ్గర నుంచి తాను అడిగి మరీ 15 రూపాయలు దక్షిణగా తీసుకున్నాను అన్నారు. మరో కథ గురించి చెబుతూ, ఒక వ్యక్తి సముద్రంలో తిరుగుతూ సముద్ర తీరంలో ఉన్న ఒక భవనం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. దాని యజమాని అతని పరిస్థితి చూసి అతన్ని చేరదీసి భోజనం పెట్టి చక్కగా ఆదరించాడు. రాత్రి ఇంట్లోని వారంతా నిద్రపోయిన తర్వాత ఆ వ్యక్తి అన్నం పెట్టిన ఆ యజమాని కండ్లు కప్పి ఆ ఇంటిలోని రాతి ఫలకాన్ని తొలగించి ఇంటికి కన్నం వేసి ఆ యజమాని దాచి ఉంచిన 30,000 రూపాయల్ని దొంగలించాడు. అయితే ఆ యజమాని మాత్రం అతని దగ్గరున్న వంట బ్రాహ్మణుడే దొంగలించాడనుకుని అతను ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ దారి వెంట ఒక ఫకీరు వెళుతూ ఆ గృహస్థుడి దగ్గర నుంచి జరిగిందంతా తెలుసుకుని ఒక ఫకీరు దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పమని అంటాడు. అలా వెళ్లిన తరువాత నీకిష్టమైన ఆహారం ఏదైనా ఒకదాన్ని మానివేయమని సలహా ఇచ్చాడు. ఆ యజమాని ఫకీర్ చెప్పినట్టే చేయగా ఆ యజమాని డబ్బు యజమానికి దక్కింది. ఆ తర్వాత ఆ యజమాని షిరిడీలోని ఈ మసీదుకు వచ్చి దర్శనం చేసుకున్నాడు అని చెప్పారు బాబా. బాబా చెప్పిన కథలు విని ఆ అతిథుల మనసులు కరిగిపోయాయి. వాళ్ళిద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాబా సర్వజ్ఞుడని, ఆయన అనంతుడని, పరబ్రహ్మ స్వరూపుడని, ఆయనకి తెలియనివి ఏమీ లేవని అనుకుంటారు. భోజనం చేసిన తరువాత మొదటి పెద్ద మనిషి ఆ మొదటి కథ తనదేనని చెప్పగానే రెండో పెద్ద మనిషి బాబా చెప్పిన ఆ రెండో కథ తనదేనని, బాబా చెప్పినట్టుగా అది నిజంగా తన జీవితంలో జరిగిందని చెబుతూ బాబా సర్వజ్ఞతని తెలుసుకుని సంతోషించారు. ఆ సర్వాంతర్యామి, సర్వం తెలిసిన ఆ సాయిబాబాకి నమస్కరిస్తూ ఆయన్ని మీరందరూ భక్తితో పూజించండి. ఒక అడుగు బాబా వైపు మీరు వేస్తే బాబా మీ వైపు 10 అడుగులు వేసి మిమ్మల్ని రక్షిస్తాడని ఈ గోవా పెద్ద మనుషుల కథల ద్వారా తెలుస్తోంది.
ఔరంగాబాద్కర్ భార్యకి సంతానాన్ని ప్రసాదించిన బాబా. సుఖారాం ఔరంగాబాద్కర్ అనే వ్యక్తి షోలాపూర్కి చెందిన వ్యక్తి. అతనికి పెళ్లై 27 సంవత్సరాలు అవుతున్నా అతని భార్యకి సంతానం కలగలేదు. ఆమె చివరి ప్రయత్నంగా సవతి కొడుకుతో కలిసి షిరిడీకి వస్తుంది. ఆమె వచ్చేసరికి మసీదు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. దాంతో ఆమె శ్యామాని కలిసి విషయం చెప్పి బాబాని కలిసే అవకాశాన్ని కల్పించమని వేడుకుంది. తాను సమయం రాగానే సైగ చేసి పిలుస్తానని వెంటనే రమ్మని శ్యామ చెప్పగా ఆమె సరేనంది. కొద్దిసేపటి తర్వాత బాబా ఆసనంపై కూర్చోగానే ఆమెని శ్యామ సైగ చేసి రమ్మన్నాడు. దాంతో ఆమె వెళ్ళి బాబాకి నమస్కరించి కొబ్బరికాయ అగరబత్తుని బాబాకిచ్చింది. ఆ టెంకాయని బాబా అటూ ఇటూ ఆడించగా దానిలోని కుడుక లోపల తిరుగుతూ ఉంది. ఆ శబ్దాన్ని విన్న బాబా శ్యామతో, ఇది ఏమంటుందో విను అని ఇచ్చారు. ఆమె గర్భంలో ఇలాగే ఒక బిడ్డ ఆడవలెనని ఈ టెంకాయ చెబుతోంది. మీరు ఆశీర్వదించి ఆమెకి ఒక బిడ్డని ప్రసాదించండి బాబా అని అన్నాడు శ్యామ. దానికి సమాధానంగా, టెంకాయ బిడ్డని ప్రసాదిస్తుందా అని బాబా నవ్వుతూ అన్నారు. బాబా, నీ శక్తి మా అందరికీ తెలుసు. నీ ఆశీర్వాదం ఉంటే చాలు, ఆమె కడుపు పండుతుంది. కాబట్టి ఆమె మీద దయవుంచు బాబా అని ఆమె తరపున బాబాని వేడుకున్నాడు శ్యామ. చివరికి ఆమె ప్రేమకి లొంగిన బాబా ఆమెకి 12 నెలల్లోపు సంతానం కలుగుతుంది అని అంటారు. బాబా చెప్పినట్టుగానే ఆమెకి ఒక కొడుకు పుట్టాడు. అతనికి 5వ నెల వచ్చిన తరువాత ఆమె ఆ బిడ్డని తీసుకుని భర్తతో కలిసి బాబాని కలవడానికి మసీదుకొచ్చింది. భార్యాభర్తలిద్దరూ బాబాకి నమస్కరించి బాబాకి 500 రూపాయల్ని కానుకగా ఇచ్చారు. ఆ డబ్బుతో బాబా గుర్రమైన శ్యామకర్ణికి ఒక శాలని, అంటే ఒక పాకని కట్టించారు. అలా తననే దైవంగా నమ్మిన ఆ ఔరంగాబాద్కర్ దంపతులకి సంతానాన్ని ఇచ్చి వారి జీవితంలో ఆనందాన్ని నింపిన మహాత్ముడు బాబా. మన జీవితంలో కూడా నిశ్చలమైన పరిపూర్ణ ఆనందాన్ని ఇవ్వమని బాబాని కోరుతూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 37వ అధ్యాయం. సాయిబాబాకి ఇల్లు లేదు, కుటుంబం లేదు. ఆయన కారణజన్ముడు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటడానికి భూమిపై వెలసిన దైవాంశ సంభూతుడు బాబా. పురుషులందర్నీ అన్నదమ్ముల్లాగా, స్త్రీలని అక్కచెల్లెళ్లాగా చూసుకునేవారు. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. సాయిని కొలిచే ప్రతి భక్తుడు తప్పకుండా చూడాల్సిన చావడి ఉత్సవం. బాబా చావడి నుండి ద్వారకామాయికి ఊరేగింపుగా వచ్చే వేడుకని చావడి ఉత్సవం అని పిలుస్తారు. అసలు ఈ ఉత్సవం ఎలా ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందాం. షిరిడీలో ఒకసారి భారీగా వర్షాలు కురిశాయి. అందువల్ల ద్వారకామాయిలోకి బాగా నీళ్లు వరదలా వచ్చేశాయి. అంతా తడిసిపోయింది. బాబా నిద్రపోవడానికి కూడా ఎక్కడా పొడిజాగా లేదు. అప్పుడు భక్తులందరూ బాబాను చావడికి తరలించారు. మరుసటి రోజు ఉదయం బాబా మామూలుగానే ద్వారకామాయి తిరిగి వచ్చారు. అప్పటి నుండి బాబా రోజు విడిచి రోజు ద్వారకామాయిలోనూ చావడిలోనూ నిద్రిస్తూ ఉండేవారు. ఈ చావడి ఉత్సవం మొదటిసారిగా 10 December 1910 జరిగింది. ఆ రోజు నుండి బాబా ద్వారకామాయి నుండి చావడికి వెళ్లే ఊరేగింపుని పల్లకీ ఉత్సవం లేదా చావడి ఉత్సవంగా అందరూ సాయిభక్తులు ప్రతి గురువారం సంప్రదాయబద్ధంగా చేయటం మొదలుపెట్టారు. షిరిడీలో ప్రతి గురువారం రాత్రి పల్లకీ ఉత్సవం జరిగేది. అది చూడ్డానికి కన్నుల పండుగగా ఉండేది. శ్రీ సాయి ద్వారకామాయి నుండి బయలుదేరి చావడి వరకు ఊరేగింపుగా భక్తులతో కలిసి తప్పెటలు, తాళాలు, భాజా భజంత్రిల మధ్యన పల్లకీ వెనుకగా చిందులు వేస్తూ ఈ పల్లకీ ఉత్సవంలో పాల్గొనేవారు. ఈ ఉత్సవంలో మేళతాళాల మధ్య మహాశివునిలా చిందులు వేస్తూ బాబా తరలివస్తారు. బాబా పాదుకలను పల్లకీలో ఉంచుతారు. బాబాకు బహూకరించిన గుర్రం శ్యామకర్ణను అలంకరించి తెచ్చేవారు. తాత్య, మహల్సాపతి బాబాకు చెరోప్రక్కన నడవగా మిగిలిన భక్తులంతా కలిసి పల్లకీ ఉత్సవంలో పాల్గొనేవారు. ఇప్పటికీ షిరిడీలో ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. దేశ విదేశాల నుండి ప్రతి ఏటా షిరిడీ వచ్చే భక్తులు తప్పకుండా ఈ ఉత్సవాన్ని చూసి వెళతారు. ప్రతిరాత్రి నిద్రపోవడానికి ముందు ఎవరైతే ఈ చావడి ఉత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటారో వారికి బాబా ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. మనకి కూడా బాబా ఆశీస్సుల్ని అందించమని ఆ బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని, 5వ రోజు పారాయణని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః.